నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఏజ్ యూట్యూబర్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనకి ఏంటంటే, ఒక చిన్న బుజ్జుబుజ్జుగా మొన్న మొన్న పుట్టిన బాబుకి నామకరణం అనుకోవచ్చు, అలాగే ఇవాళ బారసాలు వేస్తాం కదా, బారసాలు అనుకోవచ్చు. ఒక పార్టీకి వచ్చామన్నమాట. వీళ్ళు ఎవరు అంటే, రామీ వాళ్ళ కలీగ్, అంటే ఆఫీస్లో వర్క్ చేసిన ఫ్రెండ్ అన్నమాట. సో వీళ్ళ వెడ్డింగ్ కూడా మనం వెళ్ళాము, 2 ఇయర్స్ ఎగో అయ్యింది యాక్చువల్లీ. అప్పటికే ఛానల్ స్టార్ట్ చేసేసాను, కానీ వీడియో తీద్దామంటే అబ్బాయి పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ ముస్లిమ్స్ అనమాట, అందరూ హిజాబ్ వేసుకొని అందరు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. సో దాంట్లో ఏంటంటే, లాస్ట్ టైం మనకి పర్మిషన్ ఇవ్వలేదు వెడ్డింగ్ వీడియో పోస్ట్ చేయడానికి, కానీ మనం అటెండ్ అయ్యాము. ఆ ఫొటోస్ బ్లాక్ డ్రెస్లో ఇన్స్టాగ్రామ్లో ఉండి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే, నామకరణానికి వచ్చేసాము. సో 2 ఇయర్స్ ఎగో పెళ్ళి అయింది. బాబు ఈసారి బాబు పుట్టేశాడు. సో బాబుకి పేరు అయితే ఆసిర్ అని పెట్టారు మన రామీ. మొత్తం ఈ ఏరియా అంతా అనమాట. సో ఫస్ట్ మనం అది ఆ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ మొత్తం అందరూ, అంటే లంచ్ చేయక ముందు మొత్తం ఇలా అందరూ డాన్స్ చేస్తూ హడావుడి చేస్తూ ఉంటారనమాట. ఉయ్యాలలో వేసిన తర్వాత ఆ ఉయ్యాల చూడండి, బాబు కాబట్టి బ్లూ కలర్లో వేసే అంటే తయారు చేశారు. అదే మన షైనీకి వచ్చేసరికి ఇంత బాగానే చేసాము, ఇంత బాగా చేసామో, కానీ బయట చేయలేదు, ఇంట్లో చేసుకున్నామన్నమాట. మన ఇల్లు సరిపోయింది చాలామంది జనానికి. సో అలాగే పింక్ మనకి షైనీకి పింక్ ఉయ్యాల వేసామన్నమాట. మన అంటే ఇది ఈ పార్టీ ఏంటంటే ట్రెడిషనల్ పార్టీ కాదండి, ఇది ఏంటంటే ఆప్షనల్ అనమాట. బయట రెంట్ తీసుకొని అలా చేంజ్ చేసుకున్నారు, కానీ మనం ఇంట్లోనే చేసుకున్నాము. ట్రెడిషనల్ వేలో అయితే మనకి ఒక గంటలాగా కొడతారు, అంటే పాప చుట్టూ అందరూ తిరుగుతూ తాళాలు కొట్టి గంటలు అవి కొడతారనమాట, దిష్టిపోతుంది అనేసి. సో అదే ట్రెడిషనల్ వే అనమాట షైనీ. ఒకవేళ మీకు కమెంట్స్లో పెట్టండి, షైనీ నేమింగ్ సెరమనీ వీడియో పెట్టాలి అంటే ఖచ్చితంగా నేను పెడతాను, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో అలాగే ఇక్కడికి వచ్చేసాము. ఇది కొంచెం వెస్ట్రన్ లాగా అనమాట, కానీ ఇది మొత్తం 2 ఫ్యామిలీ సైడ్, బాబు వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు సైడ్ కూడా కొంచెం పల్లెటూరి టైప్ అనమాట. సో విలేజ్ నుంచి రావాలి కాబట్టి చాలా మటుకు చూడండి, అందరూ చాలా తక్కువ మందిని ఇన్వైట్ చేశారు విలేజ్ సైడ్ కాబట్టి. కొంచెం సిటీకి దూరంగా ఇది అంటే ఇది హాల్ తీసుకున్నారనమాట, అంత కన్వీనియంట్గా కూడా లేదు, కానీ తక్కువ మందిని ఇన్వైట్ చేశారు కాబట్టి ఓకే. సో పార్టీ అయితే ఇలా జరుగుతుంది. ఆ బాబుని ఎత్తుకొని అందరినీ చూపించి ప్రతి టేబుల్కి ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి ఇలా అనమాట. సో అందరూ ఎత్తుకొని ఫోటోలు అవి తీసి, ఎత్తుకొని ఇవ్వలేదు, జస్ట్ అంటే ఆ ఉయ్యాల్లో వేసిన వేయడమే అనమాట అంతే. సో పార్టీ అయితే ఇంత బాగా జరిగింది. అలాగే మనం కూడా కలిసిపోయి ఇంకా డాన్సులు ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు రామీ వీడియో తీస్తున్నారు నాకు. సో ఇలా నడిచిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంటే ఇది నేమింగ్ సెరమనీ కాదు కాబట్టి, మన ఉయ్యాల్లో వేసినది కాబట్టి షీప్ని కోస్తారనమాట. అంటే మేక మాంసం అంటాం కదా, అలాగ కోసి ఏదో వాళ్ళు ప్రేయర్ చేసి కోసిన ఆ మాంసాన్ని అందరికీ పెడతారనమాట. అది ఇది స్పెషల్ పార్టీ లెక్క అనమాట, మనమైతే ఇలా ఏం చేయలేదు. సో ఆ మీట్ తినడం కోసమే వీళ్ళు ఏంటంటే స్పెషల్గా అంటే కొంతమందిని ఇన్వైట్ చేస్తారనమాట, మొత్తం అందరినీ పిలవలేదు, దగ్గరగా ఉండేవాళ్ళ ఫ్రెండ్స్ని మాత్రం ఇన్వైట్ చేశారు. సో అందులో మనం కూడా ఉన్నాము, మ్యారేజ్కి వెళ్ళాము కాబట్టి. వాళ్ళ ఇంటికి వెళ్ళాము లాస్ట్ టైము, ఒక వీడియో కూడా పెట్టినట్టున్నాను, పెట్టాను ఒక వీడియో. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. సో చాలా బాగా జరిగింది ఈసారి మాత్రం. సో ఇలా అనమాట, పార్టీ అయిన తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. నీకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ డాన్స్లు అయిన తర్వాత రామీ టాలెంట్ చూడండి, రామీ తీసిన మొబైల్ అదనమాట వీడియో, అలా షేకీ షేకీగా వచ్చేసింది. బాబు చూసాడు ఎంత ముద్దుగా ఉన్నాడు. సో షైనీని కూడా దగ్గరికి తీసుకొని రప్పించి ముట్టుకోమంటే షైనీ అసలు ఫస్ట్, ఇంత చిన్న పాపని బాబుని చూడడం ఫస్ట్ టైం అనమాట, కొంచెం షాక్ అయ్యింది. అంటే వాళ్ళ కజిన్ని చూసింది కానీ ఇంకా డాన్సులు ఏమంటే అసలు షైనీకి చాలా సిగ్గు. ఇంకా ఆమె చాలా చాలా మురిపించుకొని ఏదో 2 స్టెప్లు వేసింది అనమాట. సో అది బాగా జరిగింది మొత్తానికి. ఆ పార్టీ మాత్రం చూడండి, షైనీ ఇప్పుడు వేస్తుంది తన మూమెంట్ చూడండి ఒక నిమిషం. అంటే తనకి ఎప్పుడు డాన్స్ వేసే మనకి స్కిల్స్ లేవు కదా, ఓహో స్టార్ట్ చేసిందో. సో అలా అనమాట. షైనీ అయితే ఫుల్ ఫన్నీ గర్ల్,
అంటే ఇండియన్ టాలెంట్ అయితే రాలేదు తనకి, ఈజిప్షియన్ టాలెంట్ కూడా లేదు, అదేదో మరి అంటే డ్యాన్స్ అలా అనమాట. సో మొత్తానికి ఏదో ట్రై చేసింది. ఇంకా రామీ టాలెంట్ చూడండి, ఇంకా మొబైల్ పట్టుకొనే డ్యాన్స్ వేసేస్తున్నారు, ఎక్కడో ఏమేమో తీస్తున్నారు. సో అదంతా కట్ చేశాను కొంచెం. సో ఇంత చిన్న వీడియో అనమాట ఇది. అలాగే ఇది అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. జస్ట్ ఒక 3 అవర్స్ అంతే పార్టీ అయింది, పెద్దగా ఏం పార్టీ ఏమో లేదు. సో బాబు పేరు యాసిర్, పార్టీ బాగా డెకరేట్ చేశారు కదా, బాగుంది కదా. కానీ దీనికి ఇదంటే బడ్జెట్ మీద అనమాట, ఇది ఎక్కువ గ్రాండ్ ఏమీ లేదండి, అలా కనపడుతుంది. కానీ హాల్ అనేది చాలా తక్కువ మనకి, అలాగే డెకరేషన్ కూడా జస్ట్ 3-4 అవర్స్. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే హాల్ అనేది ఎలా ఉందని చూపిస్తున్నాను. సో ఇంతమంది చైర్స్, పెద్ద అంటే వెడ్డింగ్ హాల్ లాగా అనమాట ఇది. ఎక్కువ చైర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇన్వైట్ చేసేది చాలా లిమిటెడ్, దగ్గర ఉండే వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నారు కాబట్టి తక్కువ మంది వచ్చారు. సో లైటింగ్స్ అది బాగున్నాయి, బాగా పెట్టారు, కానీ ఎక్కువ బడ్జెట్ ఏమీ లేదండి, చాలా తక్కువ ప్రైస్ ఇది. సో ఇలా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ బాబు కాబట్టి ఇంత గ్రాండ్గా చేసుకున్నారు, మేబీ సెకండ్ తెలియదు. సో ఆ రోజు అయితే ఇలాగ ఎంజాయ్ చేసాము. సాటర్డే, అది సాటర్డే లైవ్ అనుకున్నాను కానీ అవ్వలేదు కదా, దీని గురించి అనమాట. సో ఇలాగ వచ్చేసాం పార్టీకి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ గిఫ్ట్స్. మనకి బాబు కాబట్టి బ్లూగా ఇచ్చారనమాట. సో ఒక బ్లూ గిఫ్ట్ ఇది. ఇది వీళ్ళు ప్లాస్టిక్ది లాగా అంటే చిన్న టాయ్ లాగా ఇచ్చారు. అలాగే స్టిక్కర్ మీదేమో బాబు పేరు, బాబు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అంతా స్టాంప్ వేసి ఇస్తారనమాట. సో మనం అది దాచుకునేటప్పుడు అలాగా దాచేసుకోవడమే, సో వాళ్ళకి గుర్తుగా ఉంటుందా ఇది అబ్బాయి పేపు అనే నామకరణం అప్పుడు ఇచ్చారు కదా అనేసి. డేట్ కూడా ఉంటుంది చూడండి, చూపిస్తున్నాను. సో చూసారా, డేట్ ఉంది, పేరు ఉందన్నమాట అబ్బాయిది. సో మా బాయ్ కాబట్టి బ్లూ కలరు. మన షైనీకి ఇచ్చింది పింక్, కానీ మనం షైనీకి ఇచ్చిన ఏంటంటే పింగాని ఐటమ్స్ ఇచ్చామన్నమాట. చిన్న జ్యువెలరీ బాక్సెస్ టైప్ లాగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ డేస్ అన్నీ అయిపోయాయండి, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వచ్చేసాయి. సో అలాగ కొన్ని పాప్కార్న్ చాక్లెట్స్ ఇచ్చారు. ఇంకా రామీ స్టార్ట్ చేశారు, బయటకు వచ్చేసాము యాజ్ యూజువల్ అనమాట. ఎప్పుడు రామీ నేను కార్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ తానే ఓపెన్ చేస్తారు. సో అంతే ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.